26న కార్మికుల ఆత్మహత్యలో ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా జరుపు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీ టీచర్లు వర్కర్లు పాల్గొని తమ గళం విప్పుతామని అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నాయకులు ఏ బృందావతి ఆర్ అనితాప్ తెలియజేశారు. ఈ మేరకు పెందుర్తి అంగన్వాడీ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్ ముఖ్య ప్రతినిధులు సమావేశమై బంద్ను విజయవంతం చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు జి అప్పలరాజు, అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నాయకులు లక్కలదేవి, భవాని పాల్గొన్నారు. సిఐటియు యూనియన్ తరపున బృంద మాట్లాడుతున్నది ఏంటంటే దేశవ్యాప్తంగా 26వ తారీఖున ఈ అంగన్వాడీ సందర్భం కూడా కలిపి సమ్మె చేయడానికి నిర్ణయం మా యూనియన్ ద్వారా నిర్ణయం చేసుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఈ మాకున్న హక్కులన్నిటినీ కూడా కొత్త జీవాలతోటి కొత్త జీవాలను ప్రతిపాదించి ఆ జీవాల మూలంగా మాకున్న హక్కులు ఉన్న హక్కుల్ని కూడా కాల్దీయడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే 21,000 ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని గత ప్రభుత్వాల్లో కూడా మేము చాలా సమ్మెలు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం మమ్మల్ని కాల్దొక్కడానికే చూస్తుంది. కానీ మా మీద ఎటువంటి జాలి కరికారం కూడా లేదు. ఈ కనీస వేతనాలు లేక చాలీ చాలని జీతాలతోటి ఈ ఇంటద్దరు కట్టుకోలేక ఈ ట్రాన్స్పోర్ట్ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మన పర్మనెంట్ ఉంటేనే అంగన్వాడీ అనేది ప్రభుత్వం నడిపితేనే రేపు మిమ్మల్ని పర్మనెంట్ ఉంటుంది. రెంటబుల్స్ అయితేనేమి, రిటైర్ అయిన బెనిఫిట్స్, మాకు సెల్ ఫోన్లు కూడా మరి రిపేర్ అయిపోయి ఉన్నాయి, మాకు చాలా ప్రాబ్లమ్స్ తో ఉన్నాము, అవన్నీ మేము సాధించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఆర్ అనిత, పురుషోత్తమ సెక్టారు. రేపు జరగవలసిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా నవంబర్ 26వ తేదీన అన్ని యూనియన్లు కలిపి, అన్ని కార్మిక సంఘాలు కలిపి, మిడ్ డే మీల్స్, ఆశ్ర అంగన్వాడీ హెల్పర్స్ అసోసియేషన్స్ అన్ని కలిపి జయప్రదం చేయాలని మేము, మా హక్కులు మేము సాధించుకుంటూ మా కష్టానికి ప్రతిఫలం మేము లబ్ధి పొందాలని మేము మరి అందరం కలిపి మేము